మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హెలికెరి మీడియా సమావేశం జరిపారు. జిల్లాలో పూర్తి స్థాయిలో కోవిడ్ వ్యాక్సినేషన్ ఇవ్వడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇప్పటి వరకు 55% మందికి వ్యాక్సిన్ వేసినట్లు వెల్లడించారు. స్పెషల్ క్యాంపెయిన్ వ్యాక్సినేషన్ గురించి అంటే అక్కడ లొకాలిటీకి వెళ్ళి చేయడం జరిగింది. సో అది మన దేశంలోనే చాలా యూనిక్గా తీసుకున్న ఒక ప్రోగ్రామ్. సో అక్కడ చాలా సక్సెస్ అయింది కాబట్టి మొత్తం రాష్ట్రంలో కూడా అన్ని జిల్లాల్లో కూడా దీన్ని మనము రెప్లికేట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మన గౌరవ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అలాగే మన సిఎస్ గారు కూడా వీడియో కాన్ఫరెన్స్ తీసేసుకొని సో ఎలా మనం చేయాలి అనే దాని మీద చాలా సుదీర్ఘంగా మనకందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. సో దీని ప్రకారంగా మనం ఏం చేస్తామంటే మనకందరికీ తెలుసు ఇప్పుడు అబోవ్ 18 ఇయర్స్ ఉన్న వాళ్ళకందరికీ కూడా వ్యాక్సినేషన్ చేస్తున్నాము. సో జిల్లాలో మనకి ఆల్మోస్ట్ లైక్ 4.31 లాక్స్ అనేది మన టార్గెట్. అంటే జిల్లాలో ఉన్న జనాభాలో అబోవ్ 18 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఇంతమంది ఉన్నారు అని అంచనా వేసుకున్నప్పుడు దాంట్లో మనకి దాదాపు ఒక 2.37 లాక్స్ వరకు మనం ఆల్రెడీ ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ చేశాము. అంటే దాదాపు 55% కంటే ఎక్కువ జనాభాకి వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. అలాగే ఒక 82,000 వరకు సెకండ్ డోస్.